సపోర్ట్ చేస్తారు. ఓకే,
నెక్స్ట్ వచ్చే రాజు ఎవరు అని అంటే భద్ర
పందెగుడు రెండవ బద్దెగుడు ఎన్నో బద్దెగుడు సార్ అని అంటే ఈయన తర్వాత వచ్చే రాజు రెండవ బద్దెగుడు ఓకేనే రెండవ బద్దెగుడు గురించి మనం చెప్పుకుందాం హీ వాస్ ద సన్ ఆఫ్ సెకండ్ హరికేసరి ఈ బద్దెగుడు కూడా ఎవరు సార్ అని అంటే హీ వాస్ సన్ ఆఫ్ రెండవ హరికేసరి హరికేసరి ఈయన కూడా రెండవ హరికేసరి యొక్క కొడుకే కానీ రెండవ హరికేసరికి ఇద్దరు భార్యలు అని చెప్పినా కదా మరి ఎవరి భార్య కొడుకు సార్ అంటే లోకాంబిక యొక్క కొడుకు అన్నమాట ఎవరమ్మా రెండవ హరికేసరికి మరియు లోకాంబికకి జన్మించిన వ్యక్తే వీడే ఒక సన్నే ఎవరు రెండవ బద్దెగుడు అన్నమాట ఈయన విమలవాడ ఈయన ఏం చేస్తాడు అంటే జైన ఆలయాలని కన్స్ట్రక్ట్ చేస్తారు ఎవరు రెండవ బద్దెగుడు ఏం ఆలయాలు జైన ఆలయాలు అన్నమాట సుబంధన జైన ఆలయాలు అంటాం దాన్ని ఏమంటాం సుబంధన జైన ఆలయాలు జైన్స్ కోసం టెంపుల్స్ కట్టిస్తారు అన్నమాట సుబంధన జైన ఆలయాలు వాస్ కన్స్ట్రక్టెడ్ అన్నమాట ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారు రెండవ బద్దెగుడు ఈ రాజు తర్వాత నెక్స్ట్ వచ్చే రాజు ఎవరు సార్ అని అంటే మనకి ఇంపార్టెంట్ మూడవ హరికేసరి అమ్మయ్య అయిపోయింది అనుకుంటాడు ఇంకా అయిపోతుంది చూడండి మూడవ హరికేసరి అమ్మయ్య ఎందుకు అయిపోతుంది అన్న హీ వాజ్ ద లాస్ట్ రూలర్ ఇన్ విమలవాడ చాళుక్యాస్ ఓకేనమ్మా హీ వాజ్ ద సన్ ఆఫ్ సెకండ్ బద్దెగుడు లాస్ట్ రూలర్ ఒకటి హీ వాజ్ సన్ ఆఫ్ సెకండ్ బద్దెగుడు యొక్క సన్ ఎవరు రెండవ హరికేసరి గుర్తుంచుకోండి ఈయన ఒక టైం పీరియడ్ చెప్పలేను కదా 966 AD to 973 AD ఇతని యొక్క కాంటెంపరీ కింగ్స్ ఎవరు అని అంటే రెండవ కర్కరాజు మూడవ కృష్ణుడు ఎవరెవరు ఇతని యొక్క కాంటెంపరీ కింగ్స్ ఎవరు అని అంటే అమ్మా ఇతను పరిపాలిస్తున్నప్పుడు ఎవరెవరు ఉన్నారు అని అంటే రాష్ట్రకూటాస్లో కతను కరకరాజు రెండవ కరట రాజు ఇంకెవరు సార్ అని అంటే రెండవది మూడవ కృష్ణుడు ఇది ఒక కాంటెంపరీ కింగ్స్ ఆఫ్ మూడవ హరికేసరి అయితే అమ్మా సుబంధన జైన ఆలయాలు వాస్ డొనేటెడ్ టు ద సోమదేవ సూరి ఉన్నాడు కదమ్మా ఈ రెండవ బద్దెగుడు వాళ్ళ నాయన కట్టించిన రెండవ బద్దెగుడు ఏం కట్టించింది ఈ మూడవ హరికేసరి ఏం చేస్తానంటే రెండవ బద్దెగుడు కట్టించిన సుబంధన జైన ఆలయాలని ఎవరికి డొనేట్ చేస్తాడు అని అంటే గిఫ్ట్ గా ఎవరికి ఇస్తారంటే సోమదేవ సూరికి ఇస్తారు సుబంధన జైన ఆలయం వాస్ గిఫ్టెడ్ టు సోమదేవ సూరి ఓ సోమదేవ సూరి మనం తీసుకొని గిఫ్ట్ గా ఇస్తున్నా మా నాన్న కట్టించినవి ఉన్నాయి కదా ఏముంది ఈ సుబంధన జైన ఆలయాలకి నేనేం చేసుకోను తీసుకోను జైనిజమే కదా అని చెప్పి ఆయనకి ఏం చేస్తాడు అని అంటే ఆయనకి డొనేట్ చేస్తాడు అన్నమాట ఓకేనమ్మా రాష్ట్రకూటాసేనా ఇప్పుడు చూడండి నేను మీకు చెప్తా ఇచ్చేసింది వీడికి ఏమైందంటే సుబంధన జైన ఆలయాలు ఎవరికి గిఫ్ట్ ఇస్తాడు సోమదేవ సూరికి ఇస్తాడు ఓకేనా రైట్ సోమదేవ సూరి ఏ బుక్ రాసి ఎస్ఎస్టీ లో మీకు చెప్పిన ప్రీవియస్ క్లాస్ అయితే మీకు ఒక విషయం చెప్తా చూడండి రాష్ట్రకూటాసేన లాస్ట్ కింగ్ కర్కరాజు అండ్ మూడవ హరికేసరి వీళ్ళిద్దరు
మంచి స్నేహితులు అమ్మ. ఎవరెవరు? రాష్ట్ర కోటాస్ చెందిన లాస్ట్ కింగ్ ఎవరు చెప్పండి అమ్మా? లాస్ట్ కింగ్ అయిన రాష్ట్ర కోటాస్ లో రెండవ కరకరాజు, మరియు మన హీరోలు ఎవరు? మూడవ హరికేసరి. వీళ్ళిద్దరు ఏంటి, మంచి ఫ్రెండ్స్ అన్నమాట. దోస్త్ మేరీ దోస్త్ మేరీ జాన్ ముస్తఫా ఫ్రెండ్స్ ఇద్దరు, రైట్. అయితే ఇప్పుడు చూడండి, రెండవ తైలవుడు కళ్యాణి చాళుక్యులు అయిన ఎవరమ్మా? రెండవ చూడండి, రెండవ తైలవుడు వాస్కిల్డ్ దా కరకరాజు. రెండవ తైలవుడు వచ్చి కరకరాజును చంపేస్తాడు. సో తైలవుడు వాస్ క్రియేటెడ్ ఏ న్యూ డైనస్టీ. అయితే ఈ రెండవ తైలవుడు ఒక ఇండిపెండెంట్ రాజ్యాన్ని క్రియేట్ చేస్తాడు. ఆ రాజ్యం పేరు ఏం పేరు అని అంటే కళ్యాణి చాళుక్యాస్. ఏందమ్మా? కళ్యాణి చాళుక్యాస్. ఓకేనమ్మా. రెండవ తైలవుడు వాస్ క్రియేటే న్యూ డైనెస్టీ. ఏం డైనెస్టీ అమ్మా? ఒక కొత్త డైనెస్టీని క్రియేట్ చేస్తారు. ఆ డైనెస్టీ ఏది అని అంటే కళ్యాణి చాళుక్యాస్. ఓకే, కళ్యాణి చాళుక్యాస్. చూసిరా కళ్యాణి చాళుక్యాస్ అనేది ఎలా వచ్చిందో, రాష్ట్ర కోటాస్ కి చెందిన లాస్ట్ కింద అయిన కరకరాజును సంపి మన రెండవ తైలవుడు ఒక కొత్త సామ్రాజ్యాన్ని, ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. దాన్నే రెండవ తైలవుడు ఏర్పాటు చేసే రాజ్యాన్ని ఇండిపెండెంట్ ఏంటంటే కళ్యాణి చాళుక్యాస్ అన్నమాట. ఓకేనా? ఇది అన్నమాట ఏంది మన విమలవాడ చాళుక్యాస్ యొక్క స్టోరీ. ఓకే, నెక్స్ట్ ఇంకేంటంటే లిటరసీ సోర్సెస్ చూసుకుందాం. ఏం చూసుకుందామమ్మా? లిటరసీ సోర్స్ చూసుకుందాం. ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఉన్నాయి, రెండవ హరికేసరి టైం పీరియడ్ లో ఉన్న పోయట్స్ ఎవరు, వీళ్ళ గురించి మనం చూసుకుందాం. ఓకేనమ్మా? లిటరసీ సోర్సెస్ మీకు చెప్తా అన్నా కదా, చెప్తా చూడండి. ఓకే రైట్ అమ్మా, ఇప్పుడు వినాలి. రెండవ హరికేసరి ఉన్న టైం పీరియడ్ లో పోయట్ ఎవరని చెప్పిన పంప కవి. రెండవ హరికేసరి టైం పీరియడ్ పోయట్ ఎవరు? పోయే పంప కవి అన్నమాట. పంప కవి యొక్క బుక్స్ ఏంటి చూద్దాం. పంప కవి ఏమేమి బుక్స్ రాసిందో చూద్దాం. ఏం రాసిందమ్మా? ఒకటి ఏంది విక్రమార్జున విజయం. రెండవది ఏంది సార్ అంటే ఆది పురాణం. రెండవది ఏంటి? ఆదిపురం. మూడవది ఏంటి అంటే జితేంద్ర కళ్యాణ అభ్యుదయం అనే పుస్తకం ఈయన రాస్తారు అన్నమాట. పంపకవి బుక్ ఏంటి అని చెప్పిన ఆది పురాణం, విక్రమార్జున విజయం, జితేంద్ర కళ్యాణం, ఇవన్నీ రాసిరు అన్నమాట. అవునా కదా, రైట్. అయితే వీళ్ళే కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారో మనం చూసుకుందాం. ఓకేనమ్మా? వీళ్ళే కాకుండా పంపకవి యొక్క టైటిల్స్ ఏందో చూసుకుందాం మనం. ఓకే, పంపకవి యొక్క టైటిల్స్ చూసుకుందాం. పంప
కౌంటింగ్ థాంక్యూస్ సర్. ఓకే అమ్మా, పంపకవి యొక్క బిరుదులు ఏంటో మీకు చెప్తా. ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్తా అని చెప్పిన కూడా చెప్తా చూడండి. కన్నడ ఆది కవి ఏంది? కన్నడ ఆది కవి. కన్నడ ఆది కవి. రెండవది ఏంటి సార్ అని అంటే అమ్మ, కవిత గుణర్వ. కవిత గుణర్వ. కవిత గుణర్వ. కన్నడ ఆది కవి మరియు కవిత గుణర్వ ఈ పంప కవి యొక్క టైటిల్స్. మరి మలయ రచనలు గురించి చూద్దాం. మలయ రచనలు ఏంటి సార్ అని అంటే, మలయ రచనలు, మలయ మలయ రచనల గురించి చెప్తాం. కవి జనాశ్రయ అనే ఒక గ్రంథం అన్నమాట. ఏంటమ్మా అంటే ఇవన్నీ ఎవరి గురించి తెలుస్తుంది? విమలవాన చాళుక్యస్ గురించి తెలిపే పుస్తకాలు అన్నమాట గ్రంథాలు. మలయ రచనలలో మనకి విమలవాన చాళుక్యస్ గురించి తెలిపే గ్రంథం ఏది అని అంటే, ఆయన రాసిన రచనలు కవి జనాశ్రయ. ఏంటమ్మా? కవి జనాశ్రయ. కవి జనాశ్రయ అన్నమాట. అర్థమైంది లేదా? జనాశ్రయ, కవి జనాశ్రయ అన్నమాట. ఈ కవి జనాశ్రయ బుక్ ఏమంటారు అంటే, తెలుగు లక్షణాలతో కలిగిన తొలి గ్రంథం. ఏమంటారు? తొలి గ్రంథం అంటారు. గుర్తుంచుకోండి, తెలుగు లక్షణాలతో కలిగిన తొలి గ్రంథం ఏది అని అంటే కవి జనాశ్రయ. తెలుగు లక్షణాలతో కలిగిన, తెలుగు లక్షణాలతో కలిగిన తొలి గ్రంథం. ఏదమ్మా తొలి గ్రంథం? ఏది? కవి జనాశ్రయ. మలయ రచనలలో కవి జనాశ్రయ అనేది అన్నమాట. రైట్. ఇంకా మనం ఏం చూసుకుందామంటే, సోమదేవ సూరి ఎవరి గురించి చూసుకుందాం? సోమదేవ సూరి గురించి చూద్దాం. కోల్పోయి సోమ దేవ సూరి ఈ యొక్క లిటరసీ అన్నమాట. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా సార్ అని అంటే, వీళ్ళు రాసిన గ్రంథాలని మనకి విమలవాడ చాళుక్యాస గురించి తెలియజేస్తున్నాయి అన్నమాట. ఓకేనమ్మా? రైట్. అయితే ఈయన ఎవరిని ఆదరించారు ఎక్కువగా అంటే, సోమదేవ సూరి మూడవ హరికేసరిని ఆదరించారు. ఎవరిని ఆదరించారమ్మా? మూడవ హరికేసరి. ఎక్కువగా ఆదరించింది సోమదేవ సూరి ఎక్కువగా ఆదరించింది ఎవరిని అని ఎవరు అని అంటే, మూడవ హరికేసరి. మూడవ హరికేసరి సోమదేవ సూరిని ఎక్కువగా ఏం చేసిండు అని అంటే ఆదరించింది అన్నమాట. ఓకేనా? రైట్. ఇతని యొక్క టైటిల్స్ ఏంటి సార్ అంటే, కవికుల రాజా. ఏమంటారు ఇతని యొక్క టైటిల్స్? ఎవరి యొక్క టైటిల్స్ అమ్మా? మూడవ హరికేసరి కాదు నేను చెప్పేది. ఎవరి యొక్క టైటిల్? సోమదేవ సూరి యొక్క టైటిల్స్ ఏంటి అని అంటే, కవి. ఏమని చెప్పిన? కవికుల రాజా. కవికుల రాజా ఇతని యొక్క బిరుదు అన్నమాట, ఇతని యొక్క టైటిల్స్ అన్నమాట. రైట్. ఇతని ఏమేమి రాసింది సార్? సోమదేవ సూరి అంటే మీకు తెలుసు, ఏమేమి పుస్తకాలు రాసిండు? యశస్ తిలకం, మహేంద్ర మాలతి చరిత్ర, అవునా కాదా, యశోధర మహా రాజు చరిత్ర, ఇలాంటి ఎన్నో గ్రంథాలు ఎవరు రాసిండ్రు? సోమదేవ సూరి రాసిండు అన్నమాట. నేను మీకు చెప్తా, మీరు టెన్షన్ తీసుకోకండి, బోర్డు మీద రాపిస్తా నేను. రైట్. ఇతని యొక్క బిరుదులు ఏంటి అని అంటే, కవికుల రాజా. ఓకేనమ్మా? తార్కిక చక్రవర్తి. ఏందమ్మా తార్కిక చక్రవర్తి అని కూడా అంటారు ఇతను. ఏమంటారంటే, చక్రవర్తి తార్కిక చక్రవర్తి చక్రవర్తి ఇది ఇంకొక బిరుదు కూడా. రైట్. ఈయన రాసిన బుక్స్ ఏమేం బుక్స్ రాసిండు ఎవరు? సోమదేవ సూరి. ఒకటి యశస్ తిలక చంప. యశస్ తిలక చంప. ఈ ఒకటి యశస్ తిలక చంప. మహేంద్ర మాలతి చరిత్ర. ఏంది? మహేంద్ర మాలతి చరిత్ర. మహేంద్ర మాలతి చరిత్ర యశస్ తిలక. యశోధర మహారాజు చరిత్ర. యశోధర మహా. ఏందమ్మా? యశోధర మహారాజు చరిత్ర.
మహారాజు చరిత్ర. ఓకేనా? ఇవి ఎవరు రాసిన బుక్స్? మన సోమదేవ సూరి రాసింది. యువతి చింతామణి ఎవరు? ఏమి ఏమి ఏం చింతామంది అమ్మ? సారీ, యువతి అంటున్నా. యుక్తి చింతామణి, యుక్తి చింతామణి, యుక్తి చింతామణి అనే గ్రంథాన్ని కూడా మన సోమదేవ సూరి గారు రాశారు అనమాట. ఓకేనమ్మా? ఇవి ఈ గ్రంథాలు కూడా మనకి ఎవరి గురించి చెప్తుంది అని అంటే వెళ్ళవాల చాళుక్యాస్ గురించి మనకు తెలుపుతుంది అనమాట. ఓకేనా? సో ఈరోజుతో మనకి ఏమైంది అని అంటే వెమ్లవాడ చాళుక్యాస్ లో ఎవరెవరి గురించి చెప్పుకోవాలో మనకి అవన్నీ చెప్పేసుకున్నాం. మీకు కోల్పోయేసి చెప్పేశా, ఎడ్రెస్సెస్ చెప్పేశా, ఇన్స్క్రిప్షన్స్ చెప్పేశా. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏది అని అంటే ముదిగొండ చాళుక్యులు. ఏందమ్మా ముదిగొండ చాళుక్యులు? ఈ ముదిగొండ చాళుక్యుల యొక్క మూల పురుషుడు ఎవరు, ఫౌండర్ ఎవరు, గ్రేట్ కింగ్ ఎవరు, మనం అన్ని చూసుకుందాం. ముదిగొండ చాళుక్యాస్ లో గ్రేట్ కింగ్ వచ్చేసి ఎవరమ్మా? ఒకటవ కుష్మయోధుడు. లాస్ట్ కింగ్ ఏది ఎవరు సార్ అంటే నాగతి రాజు, అంటే నాగాపతి రాజు అని కూడా అంటాం. వీటి యొక్క క్యాపిటల్ ఏది ముదిగొండ చాళుక్యాస్ అని అంటే ముదిగొండ. ఓకే, ఈ ముదిగొండ ఏడుంది సార్ అంటే ఖమ్మంలో ఉంటది. ఇంకేముంటది? ఖమ్మంలో ఉండేది అనమాట. రైట్. అయితే ఈ ముదిగొండ చాళుక్యాస్ గురించి నా నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది. ఈ రోజు వీడియోలో మీకు కింగ్స్ గురించి, బుక్స్ గురించి, లిటరసీ గురించి మొత్తం టోటల్ గా మనం ఈ వీడియోతోని మనకి వెమ్మలవాడ చాళుక్యాస్ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మీరు బుక్ పెన్ను రెండు దగ్గర పెట్టుకొని రాసుకుంటే చాలా హ్యాపీగా నోట్స్ వస్తుంది. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ ఏదైనా ఎగ్జామ్ రాయండి. ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ మన దాంట్లో నుంచే వస్తాయన్నమాట. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. నేను మీ భరస్.